కద్దూ కా ఖీర్ రంజాన్ స్పెషల్ అండి. ఒక 10 సొరకాయలు తీసుకున్నాము. వాటికి చక్కగా చెక్కు తీసి సొరకాయలన్నీ కూడాను మనం ఏం చేయాలంటే చెక్కుకోవాలి. కొబ్బరి తురిమినట్టు ఈ సొరకాయలు గింజలు లేకుండా తురుముకోవాలి. మధ్యలో గింజలు తీసేసేయాలి. మొత్తం సొరకాయలు తురుముకోవాలండి. చాలా టైం పట్టిద్ది ఈ తురుముకోవడానికే. ఇదిగోండి ఇట్లాగా తురుముతానే ఉండాలన్నమాట. ఆ మధ్యలో వచ్చింది మాత్రం పడేయాలి. ఆ పిక్కలు అనేవి ఉంచకూడదు. 10 సొరకాయల్లో తీస్తూ ఉంటే ఇంకా అవుతానే ఉందండి. చాలా టైం పట్టింది. మా ఇంట్లో అందరం తురిమేము. మొత్తం అందరం ఒక్కళ్ళు కూడా ఖాళీ లేకుండా. ఇట్లా ముక్కలు కోసుకొని సొరకాయ చెక్కు తీసుకొని ఇట్లా తురుముకొని రెడీ పెట్టుకోవాలన్నమాట. తురుమంతా కూడాను టేస్ట్ అయితే అదిరిపోద్దండి. చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు ఈ ప్రాసెస్. కనీసం 5 గంటలు తురిమేమండి. అట్లాగా మా పక్కన వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి అందరి దగ్గర నుంచి కూడా ఈ తురుముకుని తెచ్చుకుని అందరం తలా చేసి తురుముతానే ఉన్నాం. ఇప్పుడు ఆ తురుము మునిగినట్టు వాటర్ పోసుకొని పొయ్యి వెలిగించి పచ్చివాసన పోయేలాగా ఉడికించుకోవాలి. నానపెట్టిన బియ్యం బాదం 1 గంట ముందు వాటర్ వేసి నానబెట్టుకోవాలన్నమాట. ఆ బాదం అదంతా కూడా మిక్సీ పట్టుకోవాలి. ఇది ఒక పక్కన పచ్చివాసన పోయేదాకా ఉడికించుకోవాలన్నమాట. ఈ 10 సొరకాయలకు గాను 20 పాల ప్యాకెట్లు అండి. గోల్డ్ పాల ప్యాకెట్లు 1 20 పాల ప్యాకెట్లు అయితే సరిపోతాయి. అన్ని పాలు కట్ చేసుకొని ఈ సొరకాయ పచ్చివాసన పోయేదాకా ఉడికించుకొని చక్కగా ఇప్పుడు పాల్లో మళ్ళీ ఉడికించాలండి. ఎక్కువ పాలు పడతాయి అన్నమాట. చాలా చాలా బాగుంటుంది. ఈ పాలన్నీ మరిగి ఈ సొరకాయలో అంతా చక్కగా ఉడికిన తర్వాత ఏదైతే మనం మిక్సీ పట్టుకున్నామో బియ్యం బాదం పిస్తా జీడిపప్పు కూడా కొంచెం వేసుకొని 1 గంట నానబెట్టి అదంతా మిక్సీ పట్టి ఇందులో వేసుకోవాలండి. అది వీడియో తీయటం నేను మర్చిపోయానండి. ఇలా పాలంతా మరిగిన తర్వాత ఆ మిశ్రమం పేస్ట్ అయితే ఏదైతే ఉందో వేసి ఇందులో ఉడికించుకోవాలన్నమాట. 1/4 కిలో బియ్యం, 1/4 కిలో బాదం, 1/4 కిలో జీడిపప్పు, 1/4 కిలో పిస్తా ఇవన్నీ 1 గంట నానబెట్టుకోవాలి వాటర్లో. చక్కగా పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ ఇలా పాలతో సొరకాయ తురుము ఉడికేటప్పుడు మనం వేసి అది కూడా ఉడికించుకోవాలన్నమాట. ఏదైతే ఆ పిండి కూడా ఉడికిపోవాలి. ఆ బియ్యం అదంతా కూడా ఉడికిపోవాలన్నమాట పౌడర్. ఇప్పుడు ఇందులో కొంచెం కలర్ వేసుకుంటున్నామండి. లైట్గా 1 చుక్క అన్నమాట, అంతే. లైట్గా వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. మరీ పచ్చ కలర్ రాకూడదు. లైట్గా అంటే లైట్గా అదంతా కూడా బాగా కలుపుకోవాలి. దగ్గర కూర్చోవాలి, ఎందుకంటే పాలు కాబట్టి మాడిపోతాయి. చిన్న మంట పెట్టుకొని చక్కగా కలుపుకుంటూ చేసుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే 1/4 కిలో సగ్గుబియ్యాన్ని కూడా నానబెట్టుకొని పెట్టుకోవాలి పక్కన. ఇప్పుడు నానబెట్టిన సగ్గుబియ్యం కూడా వేసుకొని 8 కిలోలు పంచదార కూడా వేసుకొని ఆ పంచదార కడిగి ఆ సగ్గుబియ్యం ఉడికేదాకా కలుపుకోవాలి. ఆ తర్వాత 1 కళాయి పెట్టుకొని నెయ్యి వేసుకొని ఈ నెయ్యి కొంచెం మరిగిన తర్వాత మంచి వాసన వస్తుందండి నెయ్యి.
బాదం, జీడిపప్పు చిన్న చిన్న ముక్క కింద కోసుకొని, ముక్కల కింద అవి చక్కగా ఫ్రై చేసుకోవాలండి దగ్గర కూర్చొని మాడకుండా. పిస్తా అది వేరుగా మళ్ళీ ఫ్రై చేయాలి, ఎందుకంటే మాడిపోద్ది అది తొందరగా. ముందు మనం బాదంని జీడిపప్పుని ఫ్రై చేసుకుంటున్నాము. చూసారా చక్కగా వేగుతుంది, మంచి స్మెల్ వస్తుందన్నమాట, చాలా బాగుంది. టేస్ట్ అయితే చాలా బాగుందండి, అసలు చాలా బాగా కుదిరింది, స్మెల్ చాలా బాగా వస్తుంది. పంచదార, పాలు, సొరకాయ తురుము ఇవన్నీ వేసుకొని, సగ్గుబియ్యము, కొంచెం బియ్యం, బాదం, జీడిపప్పు నానబెట్టుకొని ఒక గంట అవి పేస్ట్ వేసుకొని ఇట్లా చక్కగా చేసుకోవాలండి. ప్రాసెస్ కొంచెం లేట్ అయ్యిద్ది కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఈ రంజాన్లో మేము స్పెషల్గా చేసామన్నమాట. అది వేగినంతా కూడా ఈ ఏదైతే సొరకాయ మిశ్రమం ఉందో పాలతో ఉడికించింది అందులో వేసుకోవాలండి. పైన చూడటానికే చాలా బాగుంది. ఇప్పుడు పిస్తా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాము. ఈ పిస్తా తొందరగా ఫ్రై అయిపోద్ది అన్నమాట. ఇది కూడా చక్కగా ఫ్రై చేసుకొని ఇందులో కలిపేసుకోవాలన్నమాట. ఇది చల్లారిన తర్వాత కూలింగ్ పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే అండి చాలా 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 బాగుంటుంది. ఇంకా వేరే ఏ స్వీట్ వద్దు, ఇదే కావాలి అన్నంత రుచిగా ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది, చాలా తేలిగ్గా చేసుకోవచ్చు తెలిస్తే. ఈ తురిమే ప్రాసెసే చాలా లేట్ అయ్యిద్ది అన్నమాట. చక్కగా దగ్గర కూర్చొని చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇదంతా కూడా ఒక 10 సొరకాయలు, 20 పాల ప్యాకెట్లతో చేసామండి. చూసారా చూడటానికి కూడా ఎంత బాగుందో. ఇదంతా కూడా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టాలన్నమాట. ఇది అప్పుడు కూలింగ్గా తింటేనే చాలా బాగుంటుంది అన్నమాట. ఇది మేము రంజాన్ అని ఈ ఉపవాసాలు ఉన్న వాళ్ళ కోసం అని చెప్పనని మసీదుకి పంపించటం కోసం. ఇదిగోండి ఇలాగా ఈ 10 సొరకాయలకు గాను 200 బాక్సులు తీసుకొచ్చాము. ఆ బాక్సులు అన్నింటిలో కూడా చక్కగా ఇట్లా వేసుకొని మూతలు పెట్టి ఫ్రిడ్జ్లో, ఇప్పుడు ఈ బాక్సులన్నీ కూడాను మసీదుకి పంపిస్తామండి. మీరు కూడా మీకు తోచింది ఏదో ఒకటి చేసి మసీదుకి పంపిస్తే చాలా పుణ్యం అండి. వాళ్ళు ఉపవాసాలు ఉండి నమాజులు చేసి దువాలు చేసి తిన్న తర్వాత ఈ తిన్నది బాగుందని చెప్పని మనకి దీవెనలు ఇస్తారు. చాలా చాలా మంచిది మనకి. మీరు కూడా అందరూ చేస్తారని కోరుకుంటున్నా.